కొత్త సెక్రటరీయేట్ నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచాలన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ మేరకు అధికారులు ఇంజనీర్లను ఆయన ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సెక్రటరీయేట్ నిర్మాణ పనుల పురోగతిని మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న భవనం మొత్తాన్ని పరిశీలించిన ఆయన అధికారులు ఇంజనీర్లు గుత్తేదారుల ఆర్కిటెక్టులతో సమావేశం నిర్వహించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు గుత్తేదారులు వివరించారు. బ్లాకుల వారీగా నిర్మాణ పురోగతిని వివరించిన వారు మొత్తం 8 స్లాబులకు ముందు వైపు 6 ఎడమ వైపు 7 స్లాబులు పూర్తయినట్లు చెప్పారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా సచివాలయ నిర్మాణం పూర్తి కావాలని పనుల్లో వేగం పెంచాలని మంత్రి స్పష్టం చేశారు. దేవాలయం మసీదు చర్చిల నిర్మాణాలు జరిగే స్థలాలు ప్రణాళికలను పరిశీలించిన మంత్రి ప్రార్థన మందిరాల నిర్మాణాలు కూడా త్వరగా ప్రారంభించాలని అధికారులు గుత్తేదారును ఆదేశించారు. కీచక రాఘవ ఎక్కడ? ప్రగతి భవన్లోనా ఫామ్హౌస్లోనా? ఆ దుర్మార్గుడిని కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు అంటూ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ అవతల జరిగే ప్రతి సంఘటనపైన స్పందించే ట్విట్టర్ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో ఇద్దరు బాలికలతో సహా మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం చూసి నీ మనసు చలించట్లేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా ఈ విషయంలో విఫలం చెందడమే కాకుండా పోలీసులకు కూడా ముఖ్యమంత్రి గారి అండదండలు అనామా వెంకటేశ్వరరావు గారికి ఉన్నాయన్న ఆలోచనతోటి ఈ రోజు ఈ సంఘటనలో రాఘవను అరెస్టు చేయలేకపోయింది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు స్పందించాలి. ఒక కుటుంబానికి తీరని అన్యాయం జరిగి సొంత పార్టీ ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యుడు వాళ్ళ కుమారుడు ఆ కుటుంబాన్ని వేధించిన తీరు అవమానించిన తీరు చూస్తే ఎందుకు ముఖ్యమంత్రి గారికి చర్యలు తీసుకోవాలనిపిస్తలేదు? ఇలాంటి దుర్మార్గులను కాపాడే చర్యలకు కేసీఆర్ గారు పాల్పడడం శోచనీయం. కాంగ్రెస్ పార్టీ తక్షణమే డిమాండ్ చేస్తుంది వనమ రాఘవను అరెస్టు చేయడమే కాకుండా వనమ వెంకటేశ్వరరావు గారిని టీఆర్ఎస్ పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేసి దీని మీద ప్రత్యేక న్యాయ విచారణకు ఆదేశించాలి, లేదా ఒక ప్రత్యేకంగా ఒక ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ అధికారిని వేసి పూర్తి స్థాయిలో ఈ సంఘటనకు కారకులు ఎవరు, సంఘటనకు ప్రేరేపితులు ఎవరు, దీనికి బాధ్యులైన అందరి మీద కూడా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆల్రెడీ క్షేత్రస్థాయిలో మా జిల్లా పార్టీ అధ్యక్షులు కోడెం వీరయ్య గారు, పట్టి విక్రమార్క గారు ఈ అంశం మీద వెళ్లడము, ఆ కుటుంబాన్ని పరామర్శించడము, మా కుటుంబంకు అన్యాయం జరిగిన దాని మీద చర్యలు తీసుకోవడం డిమాండ్ చేయడం జరిగింది. ఇక ముందు కూడా మహిళా కాంగ్రెస్ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి కూడా ఈ కార్యక్రమాలను చేపట్టారు. బీసీ కార్పొరేషన్లో 4 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తుదారులను పరిశీలించి తక్షణమే సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలన్నారు ఆర్ కృష్ణయ్య. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. బీసీల డిమాండ్లపై కృష్ణయ్య నేతృత్వంలో పలువురు బీసీ నాయకులు శుక్రవారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా సబ్సిడీ రుణాలతో పాటు పెండింగ్లో ఉన్న పలు అంశాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సబ్సిడీ రుణాల విడుదలతో పాటు ఇతర సమస్యల్ని దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారని కృష్ణయ్య తెలిపారు. ఎన్నికల ముందు ప్రతి ఒక్కరికి కూడా దరఖాస్తుదారులందరికీ రుణాలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు. కానీ ఇంతవరకు వాటిని జోలికి పోలేదు. కేటాయించిన బడ్జెట్ రిలీజ్ చేయాలి, మళ్ళీ అదనంగా 5,000 కోట్లు కేటాయించాలని చెప్పి మంత్రి గారితో మాట్లాడండి. అదేవిధంగా ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, పీజీ కోర్సులు, డిగ్రీ కోర్సులు, ఇంటర్ కోర్సులు చదివే బీసీ ఈబీసీ విద్యార్థులకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, ఆ ఫీజును మొత్తం చెల్లించేట్టుగా ఆ స్కీమ్ను పునరుద్ధరించాలని చెప్పి మంత్రి గారితో మాట్లాడాం. నేటి జగ్గారెడ్డి దీక్షకు పర్మిషన్ లభించలేదు. అనాథరైజ్డ్ లేఅవుట్ ప్లాట్లను, ఇళ్లను క్రమబద్ధీకరణకు డిమాండ్ చేస్తూ నేడు ఇందిరా పార్క్ వద్ద దీక్షకు ఆయన ప్లాన్ చేశారు. జగ్గారెడ్డి దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఒమిక్రాన్ కోవిడ్ వ్యాప్తి కారణంగా దీక్ష కోసం పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించినట్లు పోలీసులు తెలిపారు. హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ నిబంధనల మేరకు జనవరి 10 వరకు ఎలాంటి సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ద్వారా అనాథరైజ్డ్ లేఅవుట్ల ప్లాట్లు, ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలని సీఎంకు జగ్గారెడ్డి లేఖ రాశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ధర్నా చౌక్ వద్ద కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరసన దీక్ష చేయడానికి పోలీసులను పర్మిషన్ కోరారు. గ్రేటర్ హైదరాబాద్లో కరోనా 3rd వేవ్ను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తెలిపారు. ఇప్పటికే జంట నగరాల్లో 99% వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. పరిస్థితిని బట్టి ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కరోనా కంట్రోల్ రూమ్ నుంచి అన్ని రకాల సేవలు అందిస్తున్నామని, గ్రేటర్ పరిధిలో మరోసారి ఫీవర్ సర్వే నిర్వహిస్తామని మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఎదుర్కొన్నామో 3rd వేవ్కి కూడా మేము
ప్రిటీ మచ్ సిద్ధంగా ఉన్నాము. అయితే ఇప్పటి వరకు మీరు చూసినట్టయితే అదే విధంగా ఎట్లయితే స్ప్రేయింగ్ మేము స్టార్ట్ చేసామో కోవిడ్ ఉన్నప్పటి నుంచి అదే విధంగా అదే కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పటి వరకు మేము గవర్నమెంట్ ప్రెమిసెస్ కానివ్వండి, పబ్లిక్ ప్లేసెస్ దగ్గర కానివ్వండి, ఎక్కడ నీడెడ్ అనుకుంటే, ఎక్కడైతే స్ప్రేయింగ్ నీడెడో రెగ్యులర్ బేసిస్గా స్ప్రేయింగ్ కూడా చేస్తూ ఉన్నాం. అయితే మేము ప్రజల్ని కూడా కోరుకునేది ఏంటంటే, చూడండి మేము చేసే ప్రయత్నాలు, మేము చేసే ప్రికాషనరీ మెజర్స్ అన్నీ మేము తీసుకుంటున్నాం జిహెచ్ఎంసీ తరఫు నుంచి. మిమ్మల్ని కూడా కోరేది ఏంటంటే మీరు కూడా మాస్క్ ధరించండి అండ్ శానిటైజ్ చేసుకుంటుండండి ఫ్రీక్వెంట్గా, అండ్ ఎక్కువ గ్యాదరింగ్స్లో వెళ్ళకూడదు అనేసి మేము ప్రత్యేకంగా ప్రజలందరితో కోరేది ఇదే. వాళ్ళకి తప్పకుండా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అని అనే పరిస్థితి వస్తే మాత్రం తప్పకుండా మేము జిహెచ్ఎంసీ తరఫు నుంచి ఐసోలేషన్ సెంటర్స్ కూడా ఇప్పటి వరకు రెడీ చేసి ఉంచుతున్నాము, అది కూడా తొందరలోనే అందుబాటులో ఉంటుంది. కాలనీస్ లోపల 100% వ్యాక్సిన్, ఐఎమ్ రియలీ థింకింగ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 100% కూడా వ్యాక్సినేట్ అయిపోయింది. అయిపోయిన వాటిలలో మేము స్టిక్కర్స్ కూడా వేసేసాం 100% వ్యాక్సినేటెడ్ అని. తీసుకొని వాళ్ళని మాత్రం మళ్ళీ మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ వచ్చి తీసుకోండి అని. దేశ స్వాతంత్రం కోసం కాంగ్రెస్తో పాటు ముందుండి పోరాడిన కమ్యూనిస్టు పార్టీ ప్రజా సమస్యలపై వీధుల్లో పోరాటం చేస్తుందని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా వెల్లడించారు. ఏఐవైఎఫ్ తనకు తల్లి లాంటిదని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ నగరంలోని విశ్వేశ్వరయ్య భవన్లో జరిగిన ఏఐవైఎఫ్ 16వ జాతీయ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో ఎలాంటి పాత్ర లేని బ్రిటిష్ వాళ్లకు మోకరిల్లిన ఆర్ఎస్ఎస్, బీజేపీలు అధికారంలో ఉన్నాయన్నారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కమ్యూనిస్టు పార్టీ మాత్రం ఇంకా ప్రజా సమస్యలపైనే వీధుల్లో పోరాడుతుందని వివరించారు. మోడీ ప్రభుత్వాన్ని దింపేందుకు యువత ముందుండాలన్నారు డి రాజా. ఈ మహాసభల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన సిపిఐ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ది 16th నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఏఐవైఎఫ్, ఐ వాజ్ ది జనరల్ సెక్రటరీ ఆఫ్ ఏఐవైఎఫ్ ఫ్రమ్ 1985 టు 1990 మే. ఎర్లియర్ ఐ వాజ్ ది సెక్రటరీ ఆఫ్ ఏఐవైఎఫ్ ఇన్ తమిళనాడు. సో ఏఐవైఎఫ్ ఈస్ లైక్ ఎ ల్యాప్ ఆఫ్ మదర్ ఫర్ మీ. ఐ హావ్ గ్రోన్ ఆన్ ది ల్యాప్ ఆఫ్ AIYF. The nation states to accept neoliberal economic policies. India was one such country which was there to accept. That was the time AIYF gave the slogan, Save India, Change India. Today, everyone, all secular democratic. సంక్రాంతిని పురస్కరించుకొని ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించారు. ఈ నెల 10 నుంచి 14 వరకు మెదక్ రేసియాన్ నుంచి 230 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. వీటిలో 190 బస్సులను జేబీఎస్, ఎంజీబీఎస్, పటాన్చెరు, లింగంపల్లి, పాల్నగర్ తదితర ముఖ్యమైన ప్రాంతాల నుంచి ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు నడపనున్నారు. మరో 40 బస్సులను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, అమలాపురం, కాకినాడ, కందుకూరు, ఉదయగిరి, నర్సాపురం ప్రాంతాలకు నడపనున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి అదనపు రుసుము లేకుండా బస్సులు నడపనున్నామని, ప్రయాణికులు ఆర్టీసీ బస్సులోనే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని రీజనల్ మేనేజర్ సుదర్శన్ కోరారు. యూట్యూబ్ ఛానళ్లకు పత్రికా స్వేచ్ఛ ఉండదని, భావస్వేచ్ఛ మాత్రమే ఉంటుందని, దానికి కూడా పరిమితులు ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం సరికాదని సూచించారు. చిన్న పత్రికలకు రాష్ట్ర సర్కార్ యాడ్స్ కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ బిజగిరి శ్రీనివాస్ అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీటింగ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజకీయ పార్టీలు నడుపుతున్న సోషల్ మీడియా ప్లాట్ఫారాలు మాత్రమే ఇలా చేస్తున్నాయని, స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. యూట్యూబ్ ఛానళ్లను నడుపుతున్న సీనియర్ జర్నలిస్టులను తప్పుబట్టడం లేదని పేర్కొన్నారు. చిన్న పత్రికలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఈ ఏడాదికి 10 కోట్లు యాడ్ల కోసం కేటాయించిందని తెలిపారు. 309 డైలీ, 250 మ్యాగజీన్లకు ఏబిసిడి కేటగిరీలో యాడ్స్ వస్తాయన్నారు. తీసుకున్న నిర్ణయం ఈ నెలలో అమలైంది.
ఇది తప్పనిసరిగా చిన్న పత్రికలకు ఒక పెద్ద అండాన్ని భావిస్తున్నాను. ఇది నా ముఖ్యమైన నిర్ణయాన్ని భావిస్తున్నాను. సమస్య లేదని అంటే ఎప్పుడూ అంటలేదు. ఎందుకంటే నేను సమస్య లేదు తెలిసిన వాళ్ళే అంటున్నాను. కానీ ఈ సమస్యకు మరొక ఎక్కడంటే నిన్నే గుర్తుంది ఉదాహరణ ఇది ఏమనేది వచ్చింది రెండో ఒకటి మనకి ఏముండాలి మనము తెలంగాణ మొక్కలు అరే మంచి ఏముంటుందంటే మంచి నిర్ణయాలను పాపం పెట్టి ఇంపార్ట్మెంట్ ఒక చాలా ఇంపార్ట్మెంట్ ఉదాహరణ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీజేపీ టీచర్ సెల్ కన్వీనర్గా పత్రి శ్రీనివాస్ ఇంట్లో తన కూతురు బర్త్డే వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు కుమారి సిరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో కలకాలం నిండు నూరెళ్లు చల్లగా జీవించాలని కోరుతూ మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. బీజేపీ నాయకుడు గజ్జెల యోగానంద్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. పత్రి శ్రీనివాస్ మెడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లాలో టీచర్ సెల్ కన్వీనర్గా నియమించబడ్డాడు. పత్రి శ్రీనివాస్ ఉపాధ్యాయ సంఘంలో గతంలో ఉపాధ్యాయుడిగా లెక్చరర్గా పనిచేశాడు. రామచంద్రరావు గారి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా వారు పోటీ చేసినప్పుడు ఉపాధ్యాయుల ఓట్ల కోసం జిల్లా వ్యాప్తంగా ఆయన తిరగడం విశేషంగా కృషి చేయడం జరిగింది. ఆయన సేవలు గుర్తించి పార్టీ పత్రి శ్రీనివాస్ గారిని జిల్లా కన్వీనర్గా టీచర్ సెల్ కన్వీనర్గా నియమించడం జరిగింది. వారు జిల్లా అంతా తిరుగుతూ జిల్లాలో ఉపాధ్యాయుల్ని అందరినీ కూడా పార్టీకి దగ్గరగా తీసుకురావడం, టీచర్లను లెక్చరర్లు అందరినీ కూడా పార్టీకి దగ్గరగా తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంస్థగా వారిని మరింత పార్టీని బలోపేతంలో వారు కృషి చేస్తారని ఆశిస్తూ ఈరోజు పత్రి శ్రీనివాస్ గారిని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టళ్లను నేటి నుంచి మూసివేయనున్నారు. ఈ మేరకు వర్సిటీ అధికారులు విద్యార్థులంతా ఇంటికి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. 8వ తేదీన లంచ్ అనంతరం తమ లగేజీని సర్దుకోవాలని ఆదేశాలు ఇవ్వడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలవుల అనంతరం తిరిగి వర్సిటీకే కదా వచ్చేది, అంత మాత్రం దానికి లగేజీ మొత్తం ఎందుకు తీసుకెళ్లాలని దీని వెనుక ఏదో మతలబు ఉందని భావిస్తున్నారు. అయితే సంక్రాంతి సెలవుల పేరిట తమను ఇక్కడి నుంచి పంపించే కుట్రలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తిరిగి హాస్టళ్లు తెరిచేది ఎప్పుడనేది వెల్లడించకపోవడంతో విద్యార్థుల్లో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే హాస్టళ్లు తిరిగి తెరిచే సమయంలో బోర్డర్లకు మాత్రమే గదులిచ్చి నాన్ బోర్డర్లకు బయటకు పంపించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో విద్యార్థులంతా ఇంటిదారి పడుతున్నారు. ఓయూ బీసీ ప్రభుత్వ కన్సర్నల్లో నడుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు సర్వదర్శనం శీఘ్ర దర్శనం క్యూ లైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకుని తమ ఇష్టదైవమైన శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు కోడెముక్కు చెల్లించుకున్నారు. శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం సత్యనారాయణ వ్రతం సేవలలో పాల్గొన్నారు. రద్దీ తట్టుకునేందుకు ఆలయ అధికారులు గర్భాలయంలో రుద్రాభిషేకం అన్నపూజ తదితర అర్జిత సేవలను నిలిపివేసి రఘుదర్శనం అమలు చేస్తున్నారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో రద్దీగా మారింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని కోడెమొక్కు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్గొంచలో ఈ నెల 3న భార్యాపిల్లలకు నిప్పు పెట్టి తాను ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో నిన్న రాత్రి బయటకొచ్చింది. ఆత్మహత్యకు ముందు అతను రికార్డ్ చేసిన మరో వీడియోలో ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు. వనమ రాఘవతో పాటు తన తల్లి సోదరి కారణంగా ఆస్తుల పంపకం విషయంలో ఎంతో క్షోభ అనుభవించానంటూ ఆయన తెలియజేశారు. తన బలవద్మరణానికి సూత్రధారి రాఘవే అని రామకృష్ణ వీడియోలో చెప్పారు. 20 ఏళ్లుగా తన సోదరితో వనమ రాఘవకు వివాహేతర సంబంధం ఉందని వివరించారు. వాటాలు పంచకుండా పరిస్థితిని చావుదాకా తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి ద్వారా న్యాయంగా రావాల్సిన ఆస్తిని అడ్డుకున్నారని తెలిపారు. తనకు అప్పులిచ్చిన వారికి అన్యాయం చేయొద్దని రామకృష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పారు. కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాఘవను నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
వీడియో చూసేటప్పటికి నేను బతుకుంటానో ఉన్నో తెలీదు. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావటానికి కారణమైన మొదటి పాత్రధారి సూత్రధారి వనమ రాఘవేందరావు, మా అక్క కొమ్మిశెట్టి లోవ మాధవితో తనకున్న అక్రమ సంబంధం, దాదాపు గత 20 సంవత్సరాల నుంచి ఉన్న అక్రమ సంబంధం, దీనికి మధ్యవర్తిగా సహకరిస్తున్న మా అమ్మగారు, వీళ్ళ ముగ్గురు కలిసి నాకు నా తండ్రి ద్వారా న్యాయబద్ధంగా రావాల్సిన ఆస్తిని నాకు ఇవ్వకుండా 1 సంవత్సరకాలం క్రితం మేము అనుకున్న ప్రకారం ఒక పెద్ద మనుషుల మధ్యలో కూర్చుని మాట్లాడుకుని కాగితాలు రాసుకుని సంతకాలు కూడా పెట్టిన తర్వాత 1 సంవత్సరం నుంచి దాన్ని పెండింగ్ పెట్టి నన్ను అప్పుల ఊబిలోకి తోసేసి వేరే మార్గం లేకుండా, ఇంకా చావు తప్ప వేరే మార్గం లేకుండా ఈ పరిస్థితి తీసుకొచ్చారు. వీళ్ళని ఏం చేస్తారో ఇక మీ సమాజానికే వదిలేస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్పంచలు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ఏపీ సరిహద్దుల్లో రాఘవేంద్రరావు భద్రాద్రి పోలీసులకు చిక్కాడు. కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలం మందలపల్లి వద్ద రాఘవతో పాటు అతని ప్రధాన అనుచరుడు గిరీష్ కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఏటూగా ఉన్న రాఘవను విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు పాల్వంచకు తరలించారు. రాత్రంతా సబ్ డివిజన్ కార్యాలయంలో పోలీసులు విచారణ చేశారు. తనపై నమోదైన కేసులు ఆరోపణలపై తెల్లవారుజాము వరకు ప్రశ్నించారు. కోవిడ్ 3వ దశ ముప్పు నేపథ్యంలో చికిత్సకు అవసరమైన ఔషధాలు తగినంతగా అందుబాటులో ఉంచే అంశంపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి పెట్టింది. ప్రభుత్వ వైద్యంతో పాటు ప్రైవేటు ఆసుపత్రులు, బహిరంగ విపణిలో ఔషధ దుకాణాల వద్ద కూడా ఎటువంటి కొరత లేకుండా తగిన నిల్వలుండేలా చర్యలు తీసుకోవాలని ఔషధ నియంత్రణ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్లో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వారం రోజుల్లో దాదాపు 7 రెట్ల మేర కేసులు పెరిగాయి. ఈ నెల 1న 217 కేసులు నమోదు కాగా శుక్రవారానికి ఆ సంఖ్య 1452కు చేరింది. వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య శాఖ వర్గాలు సూచిస్తున్నాయి. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. నిన్నటితో పోలిస్తే 2వ రోజు కేసుల సంఖ్య 100,000 దాటింది. రోజువారీ పాజిటివిటీ రేటు గణనీయంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య 150,000 వరకు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో 40,000 పైచిలుకు కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి వేళ కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులకు 7 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేసింది. తెలుగు భాషను చంపే ప్రయత్నం ఇటీవల జరుగుతుందని, ఇది సబబు కాదన్నారు విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి. ఆంధ్ర సరస్వతి పరిషత్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపాన పెద ఆమిరంలో జరుగుతున్న అంతర్జాతీయ తెలుగు సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగును మించిన భాష ప్రపంచంలోనే లేదని ఆయన పేర్కొన్నారు. తెలుగును ఏ తరమైనా చంపేద్దామనుకుంటే దాన్ని పరిరక్షించేందుకు మరో తరం ఉవ్వెత్తున పుట్టుకొస్తుందన్నారు. పిల్లలను ఇంట్లో తెలుగులోనే మాట్లాడిపించండి అని చెప్పారు. హైదరాబాద్లో ఉన్న శిల్పారామానికి మించి తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే వేదికను ఏపీలోనూ ఏర్పాటు చేయాలని సీఎంకు లేఖ రాస్తా అని అన్నారు. స్వరూపానందేంద్ర ఆశీస్సులతోనే సీఎం జగన్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని సంబరాల్లో పాల్గొన్న మంత్రి శ్రీరంగనాథరాజు వివరించారు. అమ్మాని పిలిస్తే నర నరాల్లో జగన్మాత మహాకాళేశ్వరి ఆ పరాశక్తి కల్పించే మాట అమృతమైన మాట అమ్మ. అది అచ్చ తెలుగులో మాత్రమే ఉంది. అటువంటి భాషని ఒక్కసారి సంబరాలు జరుపుకుందామని తెలుగు కట్టు బట్టు జుట్టుకి అన్నిటికీ ప్రతీక శిల్పారామ హైదరాబాద్. అంతకంటే అత్యద్భుతమైనది ఆంధ్రాలో కూడా త్వరలో నిర్మాణం చెయ్యాలి. ఎందుకంటే అది కళాత్మకం. రాబోయే యువతరానికి ఒక విప్లవాత్మకంగా భాష మీద పట్టు రావాలి అంటే ఇక్కడ కూడా శిల్పారామం రావాలని ఈరోజు సీఎం గారికి కూడా ఒక లెటర్ రాసి అవసరమైతే మా వీరు పెట్టినప్పుడు దాని గురించి వివరించి శిల్పారామాన్ని ప్రారంభించాలి. అంతకంటే అత్యద్భుతంగా సినిమా టికెట్ల వ్యవహారంపై మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ కానున్నారు. ఈ నెల 10వ తేదీన ఏపీ సచివాలయంలో ఇరువురు సమావేశం కానున్నారు.
మంత్రి పేర్ని నాని చర్చలకు ఆహ్వానించినట్టు ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సందర్భంగా మంత్రి పేర్ని నానికి రాంగోపాల్ వర్మ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నెల 10న సచివాలయంలో మంత్రి పేర్ని నానితో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ భేటీ కానున్నారు. సినిమా టికెట్ల వ్యవహారంపై పేర్ని నానితో వర్మ మాట్లాడనున్నారు. టికెట్ల వ్యవహారంపై ఇటీవల ట్విట్టర్లో మంత్రి పేర్ని నాని రాంగోపాల్ వర్మల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.